భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆల్ ఇండియా మహాసభలు 2022 ఏప్రిల్ 6 నుంచి 10 వరకు కేరళ రాష్ట్రంలోని కర్నూలులో జరుగుతున్న సందర్భంగా పార్టీ చరిత్రకు సంబంధించిన వీడియోలు చేయటం జరుగుతూ ఉంది. అందులో ఇది చరిత్రలో సిపిఎం భాగంలో 3వ వీడియో. జాతుల సమస్యపై సూత్రబద్ధ వైఖరి సిపిఎం అనుసరించింది. సిపిఎం తన సొంత విధానాన్ని రూపొందించుకొని సిద్ధాంత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా ముందుకు సాగుతోంది. ఎత్తుగడల విషయంలో మాత్రం పట్టువిడులు ప్రదర్శిస్తూ కార్మిక కర్షక కష్టజీవుల ప్రయోజనాలను మరింతగా ముందుకు తీసుకువెళుతూ ఉన్నది. అందువలనే బెంగాల్లో 2వ యునైటెడ్ ఫ్రంట్లో ఇతరులు కన్నా అసెంబ్లీ స్థానాలు తనకే ఎక్కువ వచ్చినప్పటికీ ఐక్యత కోసం ముఖ్యమంత్రి పదవిని బంగ్లా కాంగ్రెస్కు ఇచ్చేందుకు అంగీకరించింది. బెంగాల్ కేరళ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల కాలంలో రైతాంగం ఇతర కష్టజీవుల వర్గ చైతన్యాన్ని పెంచేందుకు సిపిఎం బ్రహ్మాండంగా కృషి చేసింది. భూమి సమస్యపైన ఇంకా ఇతర సమస్యలపైన గ్రామీణ ప్రాంతాల్లో వివాదాలు చెలరేగినప్పుడు గతంలో ప్రభుత్వాల మాదిరిగా యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు భూస్వాముల కొమ్ము కాయలేదు. ఫలితంగా పశ్చిమ బెంగాల్లో రైతాంగ పోరాటాలు పెద్ద ఎత్తున విజృంభించాయి. ఈ పోరాటాలు సిపిఎం జోక్యం చేసుకొని నాయకత్వం వహించటంతో పార్టీ గ్రామీణ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన స్థానాన్ని సాధించుకున్నది. ఈ పోరాటాల ప్రభావం పేద రైతులు వ్యవసాయ కూలీలపైనే కాక ఇతర తరగతులపైన పడి పార్టీలో విశ్వాసం నెలకొనేలా చేసింది. పెరిగిన సిపిఎం బలం ఆ తర్వాత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిబింబించింది. ఈ కాలంలోనే పాలక పక్షమైన కాంగ్రెస్ ఇండికేట్ సిండికేట్ అనే రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇందిరాగాంధీ నాయకత్వంలోని ఇండికేట్ గుత్తేతర జాతీయ బూర్జువా వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నదని, మొరార్జీ దేశాయి ప్రభుత్వుల నాయకత్వంలోని సిండికేట్ గుత్త పెట్టుబడిదారీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నదని కొందరు సూత్రీకరించి ఇందిరా కాంగ్రెస్తో సంపూర్ణమైన పొత్తు పెట్టుకున్నారు. సిపిఎం మాత్రం ఈ రెండు వర్గాల మధ్య మౌలికమైన తేడా లేదని, అయితే సిండికేట్ మరింత అభివృద్ధి నిరోధకమైందని చెప్పింది. ఇందిరాగాంధీ గైకొన్న బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు లాంటి చర్యలను సమర్థించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా సిండికేట్ ఓటమికి కృషి చేసింది. ఆ తర్వాత 1971లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్కు అఖండ విజయం లభించింది. కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ ఘోర పరాజయం పాలయ్యాయి. ఒక్క సిపిఎం మాత్రమే దీనికి మినహాయింపు. పార్లమెంట్లో సిపిఎం బలం 19 నుంచి 25కు పెరిగింది. ఒక్క బెంగాల్లోనే 20 స్థానాలు లభించాయి. 1971 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం అంతకు ముందున్న తన బలాన్ని 83 నుంచి 115కు పెంచుకుంది. అతి పెద్ద ఏకైక పార్టీగా వచ్చింది. అయినప్పటికీ ఇతర కూటముల వల్ల అధికారం చేపట్టలేకపోయింది. కొద్ది నెలలకే ఆ ప్రభుత్వం విఫలమై రాష్ట్రపతి పాలన విధించారు. ఈ కాలంలో బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమానికి ఇందిరాగాంధీ ప్రభుత్వం మద్దతునివ్వటంతో దాని ప్రతిష్ట పెరిగింది. 1972లో అనేక రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. బెంగాల్లో 1972 అసెంబ్లీ ఎన్నికలు అర్ధ ఫాసిస్ట్ భీతావహ పరిస్థితుల్లో జరిగాయి. సిపిఎం పైన పార్టీ మద్దతుదారులపైన క్రూరమైన దాడికి కాంగ్రెస్ పూనుకున్నది. ఈ బీభత్స కాండలో 650 మంది సిపిఎం నాయకులు కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఈ ఎన్నికల్లో కని విని ఎరుగని రీతిలో కాంగ్రెస్ రిగ్గింగుకు పాల్పడింది. సిపిఎంకు 14 స్థానాలు లభించాయి. ఈ ఎన్నికల ఫలితాలను నిరాకరించిన సిపిఎం అసెంబ్లీలో అడుగు పెట్టలేదు.
1971లో పార్లమెంట్లో కాంగ్రెస్కి పెద్ద మెజారిటీ రావటం, 72 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీయే కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ అధికారాన్ని చలాయించే పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఏకపార్టీ నియంతృత్వం ఏర్పడింది. రాష్ట్రాల హక్కులు అధికారాలు హరించబడుతున్నాయని, కేంద్రం చేతిలో మరింత అధికారాలు కేంద్రీకరించబడుతున్నాయని సిపిఎం హెచ్చరించింది. ఈ పూర్వరంగంలో సిపిఎం 9వ మహాసభ 1972 జూన్ జూలై తమిళనాడులోని మధురైలో జరిగాయి. ఏకపక్ష నియంతృత్వానికి దారితీస్తున్న కాంగ్రెస్ పాలనను ప్రతిఘటించేందుకు అన్ని ప్రజాతంత్ర పార్టీలతో, గ్రూపులతో, వ్యక్తులతో విశాల సంఘటన నిర్మించాలని మహాసభ పిలుపునిచ్చింది. మధురై మహాసభలో ప్రధానమైన అంశం జాతుల సమస్యపై సిపిఎం వైఖరి స్పష్టం చేయటం. భారతదేశం వివిధ జాతుల ఉపజాతుల సమ్మేళనం అయినప్పటికీ అవసరమైతే విడిపోయేందుకు వీలు కల్పించే జాతుల స్వయం నిర్ణయాధికార హక్కు అవసరం లేదని సిపిఎం పేర్కొంది. ఇక్కడ ఒక ప్రధానమైన జాతి ఇతర జాతులను అణిచివేసి దోపిడీ చేస్తున్న పరిస్థితి లేదు. అందువల్ల వివిధ భాషలకు చెందినవారు, జాతులకు చెందినవారు తమ ఆర్థిక అభివృద్ధి కోసం జరిపే పోరాటం దేశ సమైక్యత పరిధిలోనే జరగాలని పేర్కొంది. విచ్ఛిన్న శక్తులు పెరిగితే అది పాలక వర్గాలకు, సామ్రాజ్యవాదులకే లాభం అని సిపిఎం అభిప్రాయపడింది.